కొత్త మిత్రులు వస్తున్నారా? రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని బీజేపీ భావిస్తోందా? పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు దేనికి సంకేతం? దేశ రాజకీయాలు వేర్వేరు రాష్ట్రాల్లో పొత్తుల గురించి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాదిన మెజార్టీ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయనున్న బీజేపీ దక్షిణాదిన మాత్రం నమ్మదగ్గ విశ్వసనీయమైన మిత్రుల కోసం చూస్తోందన్నారు. ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా సంకేతాలిచ్చారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని, రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామన్నారు. తమ మిత్రులను ఎప్పుడూ బయటకు పంపలేదని గుర్తు చేశారు అమిత్ షా. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా అభిప్రాయపడ్డారు. పంజాబ్లో అకాళీ దళ్తో చర్చలు నడుస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పార్టీని ఉద్దేశించి కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం అలయన్స్ కు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దన్నారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని సూచించారు. అలాంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన ఏమైనా సందేహాలుంటే పార్టీ దృష్టికి తీసుకురావచ్చని పవన్ తెలిపారు. తద్వారా పార్టీకి కేడర్ పల్స్ తెలుస్తుందన్నారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు పవన్ కళ్యాణ్. ఇటీవలే టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల పంపకాలపై ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ రాగానే జనసేన అధినేత పవన్ తో సీట్ల కేటాయింపులపై బాబు చర్చించినట్టు సమాచారం. ఆ వెంటనే జగన్ ఢిల్లీలో పర్యటించారు, బీజేపీ పెద్దలను కలిశారు. ఈ రెండు పరిణామాల తర్వాత పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చంద్రబాబు, జగన్ వరుస ఢిల్లీ టూర్ల తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.